వైఎస్ఆర్సీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో విప్ ఉల్లంఘించినందుకు నలుగురిని సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటం శ్రీరెడ్డి శ్రీధర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు పార్టీ గుర్తించిందన్నారు. ఒక్కొక్కరికి 15 కోట్ల నుంచి 20 కోట్ల వరకు చంద్రబాబు ఆఫర్ చేశారని విమర్శించారు సజ్జల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొంతమంది ప్రలోభాలకు లోనై క్రాస్ ఓటింగ్ చేసిన నేపథ్యంలో పార్టీ అంతర్గతంగా దర్యాప్తును జరిపి ఆధారాలతో సహా అది నిరూపితం కావడం వల్ల పార్టీ సీనియర్ నాయకులతో చర్చించిన తర్వాత, క్రమశిక్షణా సంఘం వారి సభ్యులతో చర్చించిన తర్వాత పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నలుగురు శాసనసభ్యులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు, ఈ నలుగురు క్రాస్ ఓటింగ్ చేసినట్టు పార్టీ కన్విన్స్ అయింది. గతంలో మేము నిర్ణయం చెప్పాము, మాకు సంబంధించినంత వరకు సంఖ్యాబలం ఆధారంగా ఖచ్చితంగా మాకు రావాల్సిన స్థానాలు ఇవి కాబట్టే పోటీలోకి దిగాము 7 స్థానాలకు. ప్రాక్టికల్గా అంటే ఆచరణలో తనకు సంఖ్య లేకపోయినప్పటికీ టీడీపీ ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మా దగ్గర ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వీరిలో సర్వేలలో కానీ లేదా గడప గడప కార్యక్రమంలో మేము చేపట్టిన కార్యక్రమంలో కానీ ప్రజాదరణ ఎలా ఉందనేది చూసిన తర్వాత వచ్చే ఎన్నికల్లో వీరే అభ్యర్థులుగా ఉంటే పార్టీ గెలుపు కష్టమవుతుందనే అభిప్రాయానికి వచ్చినందువల్ల 20 మంది టచ్లో ఉన్నారు, 30 మంది టచ్లో ఉన్నారు. ఎవరు మాట్లాడతారు? ఇవి అమ్మకం సంగడిలో సరుకును కొన్నట్టు కొనగలను అనుకునేవాళ్ళు, అదే విధానంగా ఉండేవాళ్ళు మాట్లాడతారు.